శ్రీ అపేతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వర ఆలయ మూడవ ఆవరణ ప్రదక్షిణ దిశగా వెళుతుంటే అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మహాభక్తురాలైన అమ్మని అమ్మాలు ఆలయ ఉత్తర గోపురాన్ని ఏ విధంగా నిర్మించారో దర్శించుకున్నాం. ఈ భాగంలో అరుణాచలేశ్వర ఆలయ నాలుగవ ఆవరణలోకి ప్రవేశించి క్షేత్రపాలకుడైన భైరవుని ఆలయాన్ని, పవిత్రమైన బ్రహ్మతీర్థాన్ని, పురవి మండపంతో పాటు మరికొన్ని ఉపాలయాలను దర్శించుకుందాం. బల్లాల గోపురం నుండి ప్రవేశించగానే లోపల వైపు గోపురం పైన అనేక దేవతామూర్తుల శిల్పాలు, పురాణాలు, 60 ముగ్గురు నాయనార్లలో ప్రముఖులైన జ్ఞాన సంబంధర్కు సంబంధించిన సంఘటనలు, ప్రత్యేకంగా బల్లాల గోపురాన్ని నిర్మించిన బల్లాల మహారాజుకు అరుణాచలేశ్వరుడు స్వయంగా వచ్చి అనుగ్రహించిన చరిత్రంతా శిల్పాల రూపంలో అత్యద్భుతంగా ఉంది. బల్లాల గోపురం నుండి ప్రవేశించిన తర్వాత కుడివైపున శక్తి విలాస మండపం. ఈ మండపంలోనే వేద పాఠశాల ఉంది. బల్లాల గోపురం నుండి ప్రవేశించిన తర్వాత ఎడం వైపున అరుణాచలేశ్వర ఆలయ క్షేత్రపాలకుడైన కాలభైరవునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో అష్టభుజాలతో ఉన్న కాలభైరవుడు తన చేతులలో కపాలం, కత్తి, డాలు, చిలుక, గంట, త్రిశూలము ధరించి కాళ్లను ఎడంగా పెట్టి నిలిచి శిరస్సు వెనుక ప్రకాశవంతమైన దీపకాంతులు, మూడవ కన్ను, కాళ్లకు కడియాలు, కోర పళ్ళు, తీక్షణమైన చూపులతో ఈ భైరవమూర్తి ఎంతో గంభీరంగా, మహిమాన్వితంగా వెలుగొందుతున్నారు. ఈ కాలభైరవుని మూర్తి పూర్వం మన లెక్క ప్రకారం 6వ ప్రాకారంలో పవళింపు సేవ మందిరం ప్రక్కనే ఉండేది. పురాణం ప్రకారం ఒకసారి అవాంఛనీయమైన సంఘటన జరిగింది. అదేంటంటే 6వ ప్రాకారం లోపల ఒక బిడ్డ ఉందని చూసుకోకుండా ఆలయం యొక్క తలుపులు మూసివేశారు. తల్లి తన బిడ్డను వెతుకుతూ తన బిడ్డ 6వ ప్రాకారం లోపలే ఉండిపోయిందని గ్రహించింది. తన బిడ్డను తిరిగి తీసుకువచ్చేందుకు మూసి ఉన్న తలుపులను కొడుతూ ఉంటే లోపల నుండి అశరీరవాణి ఇలా పలికింది, నీ బిడ్డ క్షేమంగా ఉంది, ఉదయం వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పింది. అశరీరవాణి చెప్పిన మాటను లెక్క చేయకుండా ఆ తల్లి ఇప్పుడే బిడ్డను తీసుకువెళ్తానని పట్టుపట్టి తలుపులను బాదుతున్నప్పుడు అశరీరవాణి వినిపించిన వైపు నుండి నలిగిపోయిన అవయవాలతో ఉన్న ఆమె బిడ్డ బయటకు విసిరబడింది. ఇదంతా అరుణాచలేశ్వర ఆలయ రక్షకుడైన ఉగ్రరూపుడిగా ఉన్న కాలభైరవుని వల్లే జరిగిందని అందరూ భావించారు. ఆ సమయంలో అంత శక్తివంతమైన భైరవమూర్తిని తీసుకువచ్చి బ్రహ్మతీర్థం ఒడ్డున ఉన్న, అంటే ప్రస్తుతం ఉన్న భైరవుని ఆలయంలో నెలకొల్పారు. అందువల్లే ఈ ఆలయంలో భైరవుడు ఉగ్ర రూపంలో ఉన్నారని ప్రతీతి. ప్రస్తుతం శయన మందిరం పక్కనే ఈ ఉగ్ర భైరవుని స్థానంలో శాంత భైరవుణ్ణి నెలకొల్పారు. అరుణాచలేశ్వర ఆలయ రక్షణ దైవమైన కాలభైరవుడు కొలువై ఉన్న ఆలయం ఇది. కాలభైరవుని ఆలయానికి ఆనుకుని ఎంతో పవిత్రమైన బ్రహ్మతీర్థం ఉంది. ఈ తీర్థం స్వచ్ఛమైన జలాలతో, చక్కని మెట్లతో, శుభ్రమైన పరిసరాలతో ఎంతో పవిత్రంగా ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినం రోజున అరుణాచలేశ్వర ఆలయమంతా లక్ష దీపాలతో,
దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ సమయంలో భక్తులు వెలిగించే దీపాలతో ఈ బ్రహ్మతీర్థం శోభాయమానంగా విరాజిల్లుతుంది. అంతేకాకుండా కార్తీక దీపోత్సవ సమయంలో బ్రహ్మతీర్థం గట్టున విద్యుత్ అలంకరణలతో కూడిన దేవతామూర్తులు, ఆ దీపకాంతుల వల్ల బ్రహ్మతీర్థం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. పర్వదినాలలో దేవతామూర్తులను తీర్థవారికి బ్రహ్మతీర్థానికి తీసుకువస్తారు. ఈ తీర్థంలో ఉన్న బాతులు, గట్టును ఉన్న పావురాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. బ్రహ్మతీర్థానికి చుట్టూ ఉన్న ప్రాకార గోడలపై నందీశ్వరులు, మునులు యొక్క మూర్తులు భక్తులను మరింత ఆకట్టుకుంటాయి. ఈ బ్రహ్మతీర్థం గట్టు నుండి దక్షిణ గోపురాలు ఎంతో వైభవంగా దర్శనమిస్తాయి. అరుణాచలేశ్వర ఆలయ నాలుగో ప్రాకారంలో మహిమాన్వితమైన బ్రహ్మతీర్థం ఉంది. బల్లాల గోపురానికి ఎదురుగా పురవి మండపం ఉంది. పురవి అంటే అశ్వం అనే అర్థం. ఈ మండపాన్నే నూరుకాళ్ల మండపం అని కూడా అంటారు. ఈ మండపంలో దేవస్థానం వారి కార్యాలయం, అరుణాచలేశ్వర ఆలయ నమూనా ఉన్నాయి. ఈ మండపంలోనే అరుణాచలేశ్వర ఆలయ ఏనుగైన రుక్కు భక్తులకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉండేది. కొద్ది కాలం క్రితం పరమపదించింది. ఈ ప్రదేశాన్ని చూసినప్పుడల్లా రుక్కు లేని లోటు కంటతడి తెప్పిస్తుంది. ఈ మండప పైకప్పులో అనేక శిల్పాలు, రేఖాచిత్రాలు ఉన్నాయి. ఈ మండపం పేరు పురవి మండపం, అశ్వమండపం అంటారు. అనేక అశ్వాలు ఇక్కడ ఉండేయని పూర్వం చెప్పేవారు. ఈ మండపానికి ఎదురుగా తీర్థవారి మండపం ఉంది. ఈ మండపానికి ఉన్న నగిశీలను, సింహాల యొక్క శిల్పాలను చూసిన వారు ఆనాటి శిల్పుల యొక్క శిల్పకళా చాతుర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఈ మండప శిల్పకళా నైపుణ్యత ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. తరువాత కిలిగోపురం మెట్లు ఎక్కేటప్పుడు ఎడం వైపున యానై తిరైకొండ వినాయకునికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో సుందరంగా నిర్మితమైంది. ఒక మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు తనకు విజయాన్ని చేకూరిస్తే కప్పం క్రింద ఏనుగులను సమర్పిస్తానని ఈ వినాయకుని వద్ద ప్రార్థించారు. మహారాజు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత వినాయకునికి ఇచ్చిన మాట ప్రకారం ఏనుగులను ఈ ఆలయంలో సమర్పించారు. అప్పటి నుండి ఈ వినాయకునికి యానై తిరైకొండ వినాయకుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది. యానై తిరైకొండ వినాయకుడు అంటే ఏనుగులను కప్పంగా పొందిన వినాయకుడు అనే అర్థం. యానై తిరైకొండ వినాయకుని ఆలయానికి ప్రక్కనే నలేశ్వరుడు పూజించిన నలేశ్వరలింగానికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. యానైకొండ వినాయకుని పక్కనే ఉన్న నలేశ్వరుని ఆలయం, దానికి పక్కనే వినయ తీర్కుం వినాయకునికి ఆలయం ఉంది. వినయ తీర్కుం అంటే కర్మలను తీసేసే వినాయకుడు అని అర్థం. ఈ ఆలయం వెనక పూదోట ఉంది. ఆ తరువాత
విద్యాధరేశ్వరుడనే మహారాజు పూజించిన విద్యాధరేశ్వరునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆ తరువాత బ్రహ్మలింగానికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయం పైన పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నారు. బ్రహ్మతీర్థం ఒడ్డున బ్రహ్మలింగేశ్వర ఆలయం. బ్రహ్మతీర్థం దక్షిణం వైపు నుండి చూస్తే కాలభైరవుని ఆలయం, బల్లాల గోపురం ఎంతో అందంగా కనిపిస్తాయి. నాలుగవ ప్రాకారానికి దక్షిణం వైపున ఉన్న గోపురం 5 కలశాలతో, 4 అంతస్తులతో, అనేక శిల్పాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ గోపురానికి ఆనుకుని గోశాల ఉంది. ఈ గోశాలలో పెద్ద విప్ప చెట్టు క్రింద అనేక గోవులు ఉన్నాయి. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని అభిషేకానికి ప్రతిరోజు ఈ గోవుల క్షీరంతోనే అభిషేకిస్తారు. ఈ గోశాలలో కిలిగోపుర ప్రాకారానికి ఉత్తరంగా చిన్న గూడు ఉంది. ఈ గూటిలోనే తమిళనాడులో ప్రసిద్ధి చెందిన 18 సిద్ధులలో ఒకరైన ఇరైకాట్ సిద్ధర్ తపస్సు ఆచరించారు. అంతేకాకుండా భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలం వచ్చిన తొలి రోజులలో అరుణాచలేశ్వర ఆలయంలోనే ఉండేవారు. పోకిరీ పిల్లలు ఆయన మీద రాళ్లు రువ్వుతున్నారని ఎవరికీ కనిపించకుండా ఈ గూడులోనే కొన్ని రోజులు ఉన్నారు. ఇరైకాట్ సిద్ధర్ భగవాన్ శ్రీ రమణ మహర్షికి సంబంధించిన ఈ ప్రదేశంలో అనేక మంది భక్తులు ధ్యాన నిమగ్నులై వారి వారి అనుగ్రహాన్ని ఇప్పటికీ అనుభూతి చెందుతూ ఉంటారు. దాటిన తరువాత ఇదే ప్రాకారంలో పశ్చిమం వైపు మూలగా అమావాస్య మండపం ఉంది. ఈ మండపంలోనే ప్రతి అమావాస్యకు చంద్రశేఖరమూర్తి కొలువై నీరాజనాలు అందుకుంటారు. ఆ తరువాత వలంపూరి వినాయకునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. భక్తులు తాము కోరిన కోరికలకు ఏ విఘ్నం కలగకుండా అనుగ్రహించమని వలంపూరి వినాయకుణ్ణి ప్రార్థిస్తారు. ఆ తరువాత అమ్మయప్పర్ అంటే పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయం పైభాగంలో పరమేశ్వరుడు వృషభ వాహనాన్ని ఆనుకుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని పక్కనే నిలబడి ప్రత్యేకంగా ఉంటారు. ఈ ఆలయాన్నే సూక్ష్మలింగ ఆలయం అని కూడా అంటారు. అంటే పార్వతీ పరమేశ్వరులు సూక్ష్మంగా ఉన్నారు అని అర్థం. ఆ పక్కనే అరుణాచలేశ్వరుని పాదాలకు ప్రత్యేకమైన ఆలయం ఉంది. భక్తులందరూ అరుణాచలేశ్వరుని పాదాలకు సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు. మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ 4వ ఆవరణలో నెలకొని ఉన్న భైరవుని ఆలయాన్ని, పవిత్రమైన బ్రహ్మతీర్థాన్ని,
మరికొన్ని ఉపాలయాలను దర్శించుకున్నాం. వచ్చే భాగంలో ఈ నాలుగవ ప్రాకారంలోనే కొలువైయున్న మరికొన్ని ఉపాలయాల యొక్క విశేషాలను వివరంగా దర్శించుకుందాం. నమో భగవతే శ్రీరమణాయ, శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోహుమరుణాచల. శివాలయా